ఇరానీకి ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇరానీ నవాబ్ అనేది ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈరోజు తన ఆఫీస్ ఓపెనింగ్కి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశాడు. ఇదే కాంప్లెక్స్లో ఉంది ఆఫీసు. సో సెకండ్ ఫ్లోర్లో ఉందంటే ఎవరైనా కావాలంటే బాలేపతి వెళ్ళి అడగొచ్చువండి మీరు. సో ఇరానీ నవాబ్స్ అనేది మనకి హైదరాబాద్లో చాలా ఫేమస్. ఏది ఇరానీ ఛాయ్ అనేది. అలాగే ఇరానీ నవాబ్స్ అనేది తను కొత్తగా పెట్టుకున్నటువంటి ఫ్రాంచైజ్ ఇది. సో తొందరలోనే మన హైదరాబాద్లోనూ మిగతా నగరాల్లో ఈ ఇరానీ నవాబ్స్ అనేది మీ అందరి దగ్గరకు రాబోతూ ఉంది. సో మా ఇంట్రెస్ట్ ఏంటంటే తేజ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు, తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాము. సో మీ అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిల్లలుగానే వచ్చినందుకు. నెక్స్ట్ మా మనోభావాల పాప సుబ్బు పాప మాట్లాడింది. అందరికి గుడ్ ఈవినింగ్, నమస్కారం. నేను మీ సుబ్బు పాప. హాయ్ ప్రియాంక మ్యామ్. సో ఇరానీ నవాబ్స్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ మ్యాన్ అయిపోతున్నారు తేజ గారు. సో ఇప్పుడు బ్లాగింగ్ తో పాటు మీరు ఇక్కడ వచ్చి కూడా వాళ్ళ వీడియోస్ చూడాలి, ఎందుకంటే ఇక్కడ టీ ఉంటుంది కాబట్టి. టీతో పాటు ఏమైనా ఉంది చెప్పు. అది టీతో పాటు స్నాక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి. అండ్ ఈ సందర్భంగా ఇంకోటి అనౌన్స్ చేస్తానండి, ఫస్ట్ 100 బ్రాంచ్లు నేనే వచ్చి ఓపెన్ చేస్తాను డైరెక్ట్. తగ్గేదే లే, ఫస్ట్ 2 వీక్స్లో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 100 బ్రాంచెస్ ఓపెనింగ్ నేను వచ్చేస్తా. నాతో పాటు వన్ సిక్స్ సెలబ్రిటీ కూడా వచ్చేస్తారు, నేను ముందుగానే మాటికి చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మా అమర్ గారు మాట్లాడున్నారు. నీకు అలవాటు అయిపోయింది అమరన్న. సో పర్లేదు, ఏసీ తేజ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజ్ సక్సెస్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ ఇంకా ఎన్నో ఫ్రాంచైజ్ కానీ ఎన్నో ఫ్రాంచైజ్ కానీ పెట్టి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉంటుందనే దానికి వీడియో కొంచెం ఎగ్జాంపుల్. సో కంగ్రాచులేషన్స్ రా, సో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే రా, వద్దు. ఒక్కసారి ఇంత మంది ముందు ఇరానీ ఛాయ్ అని మా తేజ కొత్త ఓపెనింగ్ చేశాడు. సో ఇరానీ ఛాయ్ అందరూ విజిట్ చేయాలి. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఛాయ్ షాప్కి రావాలని కోరుకుంటున్నాను. అట్లాంటి ఇరానీ నవాబ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రాంచెస్ పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి తెలియని టేస్టీ రుచి, అందరికీ తెలిసిన టేస్టీ తేజ అయ్యాయి. ఇక్కడ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, భయ అండి. అండ్ ఇక్కడ మీడియాలో చూస్తున్న వాళ్ళకి కూడా దీన్ని